జీవో నంబర్ 4 ప్రకారం పెంచిన వేతనాల ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని, నేటికి అమలు కావడం లేదని ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పునిచ్చిందని, ఆ తీర్పును అమలు చేయాలని వారు అన్నారు. కామారెడ్డి జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ లేకపోవడం వలన కార్మికులు ప్రైవేట్ హాస్పిటల్లో వేలాది రూపాయలు పెట్టుకుని అప్పుల బారిన పడుతున్నారని, కావున గౌరవ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక చొరవ తీసుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ అధ్యక్షుడు సంతోష్, శానిటరీ కార్యదర్శి వీరయ్య, జిల్లా కోశాధికారి మధు, సోషల్ మీడియా ప్రవీణ్, రంజిత్, భాను, బూడవ్వ, సువర్ణ, తేజ, విక్రమ్, ప్రసాద్, భరత్, బైండ్ల గంగయ్య, సావిత్రి, పద్మ, దండు, రాజమణి, బైరం రాజమణి తదితరులు పాల్గొన్నారు. మంది కార్మికులకు జీవో నంబర్ 4 వెంటనే, 100 మంది కార్మికులకు జీవో నంబర్ 4 వెంటనే, ఎస్ఏ హాస్పిటల్ వెంటనే, ఎస్ఏ హాస్పిటల్ వెంటనే. రాజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే జియో నంబరు 60 ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం, దాన్ని రద్దు చేసి జియో నంబరు 4 ఇచ్చి 15,000 రూపాయలు మూల వేతనం ఇచ్చింది, జియో నంబర్ 60 ప్రకారము 19,000 మూల వేతనం ఇవ్వాలా, అట్లాగే కామారెడ్డి మున్సిపల్లో చేస్తున్న 100 మంది కార్మికులకు కూడా సమాన పనికి సమాన వేతనం చెప్తున్న విధంగా అలా కూడా జియో నంబర్ 4 అమలు చేయాలా, అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐలో జరుగుతున్న అవతోక సరి చేసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్లో డిస్పెన్సరీ నిర్మించి ఇవ్వాలా. ఎందుకోసమంటే మున్సిపల్ కార్మికుల జీతాల నుండి ఈఎస్ఐ డబ్బులు కట్ అవుతున్నా కానీ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని వేలకు వేలు ఇవ్వాల అచ్చిన జీతాము వాళ్ళ పిల్లలకు దాఖలు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కానీ పాలకవర్గం, జిల్లా పాలనా అధికారి, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే సభ గారు కానీ స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించి ఇవ్వాలా, అట్లాగే 100 మంది కార్మికులకు కూడా పెరిగిన జీతాలు ఇవ్వాలా. పెరిగిన జీతాలు ఇవ్వకపోతే ఎంతటి పోరాటానికైనా సమ్మెకైనా పోయి అప్పులు సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.